కామారెడ్డి జిల్లాలో పిడుగుపడి విఆర్ఏ మృతి, పాక్షికంగా ధ్వంసమైన పలు గృహాలు. రాత్రి 12:30 ప్రారంభమైనటువంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షము చాలా నానా బీభత్సం సృష్టించి సుమారు పావుదక 3 ప్రాంతం లోపల మా ఇంటిపైన పిడుగుబడి గోడకు చాలా నష్టం వాటిల్లింది. గోడకు రంధ్రాలు పడ్డాయి, తర్వాత ఇంటికంతా కూడా పగులు ఏర్పడాయి. తర్వాత మాకు అగ్నిగుండం లాంటి సెగలు మమ్మల్ని ఇంటి ప్రతి మూలకి మమ్మల్ని నెట్టేసేయడం జరిగింది. నేను మా భార్య పడుకొని ఉన్నాము ఆ సమయానికి. రెఫ్రిజిరేటర్లు, టీవీలు, తర్వాత సెల్ ఫోన్లు అన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. షార్ట్ సర్క్యూట్ ఏర్పడి స్విచ్ బోర్డులు, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అన్నీ కూడా ధ్వంసమై బాగా నష్టం వాటిల్లింది. ఈ పిడుగు అనేది మా గ్రామం లోపల పడటం ఇది చాలా అరుదైనటువంటి విషయము. నేను పుట్టిన నుంచి కూడా ఇటువంటి పిడుగును చూడలేదు. గోడ పురాతన గోడ అయినప్పటికీ ఏం కాలేదు. తర్వాత కొత్త గోడ అయినంటే మాత్రం పూర్తిగా ధ్వంసమయ్యేది. ఇల్లు అయినప్పటికీ ఇంటికి రంధ్రాలు ఏర్పడి పగుళ్ళు వచ్చేసి ఇంటికి తీరని నష్టం జరిగింది. కాబట్టి నాకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ తహసీల్దార్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. నిన్న రాత్రి అకాల వర్షానికి తిమ్మారెడ్డి గ్రామంలో 2 ఇళ్లపైన పిడుగులు పడడం వల్ల పార్ట్లీ డ్యామేజ్ జరిగింది. అదృష్టవశాత్తు మనుషులకు ఎవరికి డ్యామేజ్ కాలేదు. అదేవిధంగా కళ్యాణి వాగు ఓవర్ఫ్లో అయింది, మిగతా అడవిలింగాల వాగు ఓవర్ఫ్లో అయింది. అంతటా కూడా అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ వాళ్ళు క్రాప్ డ్యామేజ్ ఎస్టిమేషన్ తీసుకుంటున్నారు. ఎస్టిమేషన్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇస్తారు. థ్యాంక్ యూ సార్.